పాస్టర్ గారు వాక్యం ద్వారా మేము ఎంతగానో బలపడ్డాము. ఎందుకు అనుకున్న జీవితాన్ని కూడా అలా నిలబెట్టిందండి. 4 రోజుల ప్రార్థనలో కూడా మేము ఎంతగానో బలపడ్డాము. అలా మా రేషన్ కార్డు ఎప్పుడూ ఆగిపోయింది. ఆ రేషన్ కార్డు గురించి మేము ప్రార్థన విన్నపం మేము పెట్టినప్పుడు ఈ ఉపవాస కూడికలో ఈ 4 రోజుల ఉపవాస ప్రార్థనలో గొప్ప విజయాన్ని ఇచ్చాడండి. ఆ కార్డు రేషన్ కార్డు రావడానికి ఈరోజు గొప్ప సహాయం చేశాడండి. ప్రతిరోజు ఉపవాస ప్రార్థనలో ప్రత్యేకంగా సేవకులు మాట్లాడారు. ఆ మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడ్డామండి. 6 కోటాల్లో పచ్చగ్రహం బలపడ్డాను. ఇక నుంచి నా లోపమే ఉంటే సరి చేసుకుని దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటాను. ఈరోజు వాక్యం ఎంతో నన్ను సంధించింది. నాకు ఎంతో మనసు తృప్తి పొందాను. పెచ్చగ్రీతిలో దేవుడు మాట్లాడాడు. ఆ మాటల్లో నన్ను ఎంతో బలపరిచావి. ప్రతి వాక్యము కూడా మన గురించి, మన జీవితం, సొంత జీవితం గురించి చెప్పినట్టే చెప్పారు. పరిశుద్ధాత్ముడే మనతో డైరెక్ట్గా మాట్లాడినట్టు మాట్లాడారండి పాస్టర్ గారు. ఇంట్లో కూడా చాలా మార్పు జరిగింది. ఈ 4 రోజుల ప్రార్థన వలన మా వారిలో కూడా చాలా మార్పు వచ్చిందని నిరీక్షించినప్పుడు దేవుడు అవన్నీ ఒకటి తొలగిస్తాను. ప్రత్యేకమున్న ఈరోజు దేవుడిని ఆదరించి బలపరచాడండి. ఈ వాక్యం నేను ఎంతో దీవించబడ్డాను. చిన్న వయసులోనే ఇంత గొప్పగా మరి వాక్య సందేశాన్ని ఇవ్వడానికి ఆయన ఎంతో నిలబెట్టుకున్నందుకు దేవునికి మహిమ. అలా 8 పూట్లు కూడా 8 గంటల్లాగా మాకు అనిపించింది. ఎందుకంటే అంత ఆశ్చర్యకరమైనటువంటి వర్తమానాన్ని దేవుడు మాకు అందించాడు. ఈ 4 రోజుల ఉపవాస ప్రార్థనలో నేను ఎంతగానో బలపడ్డాను. ఈసారి పెట్టిన 4 కోడికల్లో కూడా ఎంత అద్భుతమైన మర్మాలు దేవుడు బయలుపరిచారు. చాలా సంతోషం అనిపించి సేవకుల ద్వారా ఆ మర్మాలు ఎంత విచిత్రంగా బయలుపడ్డాయంటే ఎంత కాదు. మరి సేవకుడు ఎంతగానో మరి దేవుడు సన్నిధులు ధ్యానించి ఆ మాటలు మాకు చెప్పడం ఎంత ఆనందమైందండి. ఈ 4 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారాగా మేము ఎంతో ఆత్మీయంగా బలం పొందాము. శ్రమలు ఉన్నప్పుడు మనం ఎలాగ కన్నీరు వెలిగించి మన హృదయాన్ని నింపుకొని ప్రార్థన చేయాలని మాట్లాడినప్పుడు నాకు చాలా వేదన కలిగింది. నా బిడ్డలు మారాలని నేను ప్రార్థన చేయాలని నిర్ణయం తీసుకున్నాను. వాక్యాన్ని బట్టి మేము ఎంతగానో బలపడ్డామని, అట్టి నిరీక్షణ జీవితం కూడా దేవుడు మాకు ఇస్తున్నాడని నమ్ముచున్నాం. మరి ఇట్టి ఉపవాస ప్రార్థన ద్వారా మేము ఎంతో సంతోషించున్నాం. మా కుటుంబంలో జయం కలిగిందని కూడా నమ్ముచున్నాం. వాక్యాన్ని బట్టి మేము ఎంతగానో బలపడ్డామని, అట్టి నిరీక్షణ జీవితం కూడా దేవుడు మాకు ఇస్తున్నాడని నమ్ముచున్నాం. మరి ఇటు ఉపవాస ప్రార్థన ద్వారా మేము ఎంతో సంతోషించున్నాం. మా కుటుంబంలో జయం కలిగిందని కూడా నమ్ముచున్నాం. ఉపవాస ప్రార్థనలో నేను గొప్పగా మేలు పొందాను, ఆశీర్వాదం పొందాను. ఈ ఉపవాస ప్రార్థనలు మాకు ఎంతగానో ఆశీర్వాదకరంగా మేలుకరంగా మారింది. ఈ ఉపవాస పండుగల ద్వారా నేను ఎంతగానో ఆశీర్వదించబడ్డాను. నేనైతే ఎంతో చాలా సంతోషంతో వెళ్తున్నాను. దానియేలు అనే అధ్యాయం నుంచి దేవుడు అనేకమైన వర్తమైన మాటలు ఎంతగానో మాట్లాడాడు. నాలుగు ఎంతగానో ఆనందం కలిగించిందండి. దేవుడు నేను ఏమిచ్చి నేను రుణం తీర్చలేను. దైవజనులు చాలా మంచి మాటలు మాకు చెప్పడం జరిగింది. దానియేలు గ్రంథం ఎన్నిసార్లు చదివినా ఏదో జస్ట్ స్టోరీలా చదువుకున్నాం, కానీ ఆయన ప్రతి మాట ఒక పదాన్ని తీసుకుని దాని గురించి దేవుడు మీతో ఎలా అంటున్నాడని చెప్పినప్పుడు ఒక రకమైన యాంగ్జైటీ, ఓహో దేవుడు నాతో ఎలా ఉండాలనుకుంటున్నాడా, దేవుడు నా నుంచి ఇది ఆశిస్తున్నాడా అనేటువంటి గొప్ప విషయాలు తెలిసాం. అలా తెలుసుకోవడానికి చాలా సహాయపడింది. ప్లస్ ఏంటంటే ఐ కెన్ సీ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ మై లైఫ్ స్టైల్ టు. ఎందుకంటే 4 రోజుల్లో నేను విన్న వాక్యం ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ఫ్రెండ్స్తో మాట్లాడే తీరు కానీ, దే హ్యావ్ అబ్జర్వ్డ్ అండ్ దే హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ ఐ హ్యావ్ చేంజ్ ఇన్ మై లైఫ్ స్టైల్. దీన్ని బట్టి ఇంత గొప్ప మార్పు 4 రోజుల్లోనే కలిగిందంటే ఇలాంటివి మరిన్ని కుటుంబాలు కండక్ట్ చేయాలని నేను ఈ మినిస్ట్రీని అన్నయ్యని మనస్ఫూర్తిగా వేడుకొంచున్నాను.